వ్యూహం మార్చిన వైసీపీ, టీడీపీ సహా అన్ని పార్టీలకు లేఖలు. ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తదితర అంశాలపై డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ మార్చి 16న అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో వైసీపీ తన వ్యూహాన్ని మార్చింది. ఈ మేరకు సహకరించాలని కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు ప్రకటించింది కూడా. అయితే తొలుత ప్రకటించిన తేదీ కంటే ముందుగానే వైసీపీ తన వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో చోటు చేసుకుంటున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగా పెట్టాలన్నది వైసీపీ యోచన. మార్చి 16న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు కూడా ఆందోళన సాగిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం నిర్ణయాన్ని తీసుకున్న వైసీపీ టీడీపీతో సహా అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. కేంద్రంపై ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని వైసీపీ ఆ లేఖలో కోరనుంది. టీడీపీకి కూడా ఈ లేఖను పంపాలని వైసీపీ నిర్ణయించింది. కేంద్రంపై అవిశ్వాసానికి ఏ పార్టీలు సహకారాన్ని అందిస్తాయన్న విషయమే పార్లమెంటులో తేలనుంది. అయితే ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఈ అవిశ్వాసానికి సహకరిస్తాయా లేదా అనేది మాత్రం స్పష్టం కాలేదు. టీడీపీని రాజకీయంగా ఇరుకులు పెట్టేందుకు గాను వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉండకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీకి టీడీపీకి మధ్య దూరం కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో వైసీపీ కేంద్రంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం రాజకీయంగా టీడీపీపై ఏ మేరకు ప్రభావితం చూపుతుందనేది అవిశ్వాసానికి మద్దతిచ్చే పార్టీలను బట్టి ఉంటుంది. అయితే కేంద్రంపై విశ్వాసం ఉందని చెబుతూనే అవిశ్వాసానికి వైసీపీ సిద్ధం కావడంపై టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.